అని చెప్పింది. అదిగో బీజేపీ ప్రభుత్వం ఆపుతుంది కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నామని ఇప్పటికే అట్లాగే. ఇంకోటి సిపిఎస్ విషయంలో ఇంకో పెద్ద సూక్ష్మం ఏంటంటే, నువ్వు ప్రభుత్వం జాయిన్ అయ్యేటప్పుడు నీకు కొన్ని నిబంధనలు పెట్టారు, ఆ నిబంధనలకి నువ్వు సంతకం పెట్టి వచ్చి జాయిన్ అవుతావు. సిపిఎస్, ఓపీఎస్ రెండు కూడా నువ్వు సంతకం పెట్టి జాయిన్ అయ్యావు. అంతకుముందు ఓపీఎస్ అనే లేదు, అంతకుముందు పెన్షన్ స్కీమ్ ఉన్న వాళ్ళకి ఇప్పటికే ఆ పెన్షన్ ఇస్తూనే ఉంది పాత పెన్షన్ వాళ్ళకి. సిపిఎస్ వాళ్ళకి సిపిఎస్ఏ వస్తుంది, సిపిఎస్ ఒప్పుకునే వచ్చాడు. ఇప్పుడు వాళ్ళు కూడా సభ్యులు అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నారు. కానీ ప్రభుత్వాల లెక్క ఏంటి, ఇవాళే కాదు ఇన్ ఫ్యూచర్ కూడా ప్రభుత్వాల లెక్క ఎట్లా ఉంటుంది, చివరి రోజున 100,000 రూపాయలు జీతం అంటే 55,000 వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. ఎన్నేళ్ళు వీళ్ళు పనిచేస్తుంది, 28లు 30లో చేరుతున్నారు. ఇప్పుడు పోనీ 62 చేశారు, ఇంతకుముందు 28 ఏళ్ళు ఉద్యోగం చేశారు. 62 తర్వాత ఎన్నేళ్ళు ఉంటారు వీళ్ళు, దగ్గర దగ్గర 30 ఏళ్ళు ఉంటారు. అంటే 30 సంవత్సరాల పాటు పోషించాలి. ఆ తర్వాత వాళ్ళ ఆవిడ ఇంకొక 5-6 ఏళ్ళు, అంటే కనీసం 15-20 ఏళ్ళు పోషించాల్సి వస్తుంది కదా. అంటే 40-30 సంవత్సరాలు ఇద్దరు దిగలి పోషిస్తున్నారు. 28 ఏళ్ళు ఉద్యోగం చేసినందుకు 30 ఏళ్ళు పోషించాలా అనేటువంటి ఫీలింగ్ అక్కడ క్రియేట్ చేయగలిగారు. రెండవది అంత డబ్బులు లేవనేటువంటి. కాబట్టి దీనికి ఇక్కడ ఏం చేశాడు జగన్, ముందైతే అతను చేసిన తప్పు, మాట తప్పాడు మడమ తిప్పాడు, నో డౌట్. సిపిఎస్ రద్దు అనే విషయంలో మాట తప్పాడు మడమ తిప్పాడు. సేమ్ టైం ఆ తెలియలేదనేటువంటిది కూడా వెరితనం. అన్నీ నేను ముందు ప్లాన్ చేసుకున్నాను అన్నాడు, అంతకుముందు రుణమాఫీ నేను అందుకే ఇవ్వలేకపోయాను హామీ అన్నాడు, దీని మీద నట్ట వారం రోజులు నేను రాగానే అన్నాను ఎట్ట చెప్తాడు, తప్పు జరిగిపోయింది. ఇప్పుడు ఒక మధ్య మార్గ పరిష్కారం ఏం చెప్తున్నాడు, 33% జనరల్ పెన్షన్ స్కీమ్ అని. ముందు దాన్ని తీసేసుకో నువ్వు నోటి దగ్గరకో మొత్తని, అది తీసేసుకుని ఆ తర్వాత నువ్వు చెప్పు మళ్ళీ నెక్స్ట్ వచ్చేవాడికి నువ్వు మాకు సిపిఎస్ రద్దు చేస్తానని నీకు మద్దతు ఇస్తానని చెప్పు. అది నాయకుడి లక్షణం. ముందు నోటికి వచ్చేది తినేయాలా, ఎదురుకుండా కంచం పెడితే నాకు అందులో పచ్చడేశారు.